वेलकम टू नक्षत्र सक्सेस अकाडमी ईरोजु मनम पॉलिटी सब्जेक्ट लो भागंगा भारत राज्यांगम मोदटी भागम एं तेलियजेस्तुंदी अने अंशान्नि मनम तेलुसुकुने प्रयत्नम चेद्दाम। ముందుగా భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, భారత రాజ్యాంగం యొక్క స్వరూపం అమల్లోకి వచ్చినాడు ఏ విధంగా ఉండే, ఈరోజు భారత రాజ్యాంగం యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో తెలుసుకున్న తర్వాత మనం రాజ్యాంగంలోకి మనం ప్రవేశించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన నాడు భారత రాజ్యాంగం యొక్క స్వరూపం అనేటువంటిది ఏ విధంగా ఉండే, మనకి ఆనాడు రాజ్యాంగంలో 395 అధికరణలు అనేటువంటివి ఉన్నాయి. అధికరణలు మనం ఇంతకుముందు క్లాసులో చెప్పినాం. అధికరణలు అన్నా, ప్రకరణలు అన్నా, నిబంధనలు అన్నా, ఆర్టికల్స్ అన్నా కూడా ఒకటే అని చెప్పినాం. రాజ్యాంగంలో ఆనాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు ఎన్ని నిబంధనలు లేదా ఎన్ని అధికరణలు ఉన్నాయి, ఎన్ని ప్రకరణలు ఉన్నాయి అంటే 395 అధికరణలు ఉన్నాయి. ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు 8 షెడ్యూల్ ఉన్నాయి. 8 షెడ్యూల్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు 8 షెడ్యూల్ ఉన్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు రాజ్యాంగం ఎన్ని భాగాల చేత ఏర్పాటు చేయబడిందంటే 22 భాగాల చేత ఏర్పాటు చేయబడింది. 22 భాగాలు. సో ఇది ఆనాడు భారత రాజ్యాంగం యొక్క స్వరూపంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం అనేటువంటిది ఆనాడు 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాల చేత భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. సో మరి భారత రాజ్యాంగం యొక్క ప్రస్తుత స్వరూపం ఏంటిది? భారత రాజ్యాంగం అనేది ప్రస్తుతం ఎన్ని నిబంధనలు కలిగి ఉంది అంటే సుమారు 484 నిబంధనలు కలిగి ఉంది. 484 అధికరణలు అనేటువంటివి ప్రస్తుతం ఉన్నాయి సుమారుగా. ఇక 8 షెడ్యూల్ అమల్లోకి వచ్చినాడు ఉంటే ఈరోజు 12 షెడ్యూల్ ఉన్నాయి. అమల్లోకి వచ్చినాడు 22 భాగాలు ఉంటే ఈనాడు 25 భాగాల చేత రాజ్యాంగం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతము 484 అధికరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాల చేత భారత రాజ్యాంగం అనేది కూడుకొని ఉంది. సో ఇప్పుడు రాజ్యాంగంలో ప్రత్యేక అంశంగా మనం ఏంటిని చూసినామంటే షెడ్యూల్ అని చూసినాం. ఈ షెడ్యూల్ అనేటువంటివి వేటి గురించి వివరిస్తుంది, షెడ్యూల్ ఏం తెలియజేస్తున్నాయి, ఏ షెడ్యూల్ ఏమి వివరించింది అనేది ఇంతకుముందు క్లాసులో మనము వివరించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే షెడ్యూల్ ప్రత్యేకమైన అంశం. సో కాబట్టి షెడ్యూల్ అనేటువంటిది ప్రత్యేకమైన అంశంగా ఉంది కాబట్టి ఆ ప్రత్యేకమైన అంశాన్ని మనం ప్రత్యేకమైన క్లాస్లో దాని గురించి వివరించుకోవడం అనేది తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక మనము రాజ్యాంగం గురించి మనము ఒక సీక్వెన్స్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగం ఒక సీక్వెన్స్లో పొందుపరచరు కాబట్టి రాజ్యాంగము భాగాలు నిబంధనలు అనేటువంటివి భాగాలు నిబంధనలు అనేటువంటివి ఒక సీక్వెన్స్లో మనకు కొనసాగుతూ వస్తాయి. సో దాంట్లో భాగంగానే ఈరోజు రాజ్యాంగం మొదటి భాగం ఏం తెలియజేస్తుంది, మొదటి భాగంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి, ఎన్ని
ఆర్టికల్స్ ఉన్నాయి అనేటువంటిది ఈరోజు మనకున్నటువంటి టాపిక్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కండిషన్ ఏంటిదంటే రాజ్యాంగంలోకి వచ్చినాడు 395 అధికరణలు ఉన్నాయి. ఇవాళ ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 484 అధికరణలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాం. రాజ్యాంగంలో 396 అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే అసలు 396 అధికరణ ఉండదు. 397, 398 అనేటువంటిది ఈ యొక్క నెంబర్లు అనేటువంటివి మనకు రాజ్యాంగాలు ఎక్కడ కనపడవు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలు 395 నెంబర్లు మాత్రమే మనకు కనపడుతూ ఉంటాయి. వీటిని నెంబర్డ్ ఆర్టికల్స్ అంటాం. నెంబర్డ్ ఆర్టికల్స్ ఏంటి? ఈ 395 వీటిని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్గా పిలుస్తాం. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్గా పిలవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగంలో రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత చేర్చినటువంటి అంశాలకి ప్రత్యేకమైనటువంటి నెంబర్ అనేది కేటాయించరు. 396, 397 అనేటువంటి నెంబర్లు కేటాయించుకుంటూ పోవడం అనేది జరగదు. రాజ్యాంగంలో అప్పటికే ఉన్నటువంటి నెంబర్లలో వాటిని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి 21A అనే నిబంధన ఉంది. ఇట్లా రాజ్యాంగంలో వివిధ నిబంధనల్లో ఏ అనో బి అనో సి అనో ఇలా పొందుపరుచుకుంటూ పోవడం అనేది జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా ఒక నెంబర్ కేటాయించడం అనేటువంటిది జరగదు. కాబట్టి నెంబర్ అనేటువంటిది మారదు. రాజ్యాంగంలో ఇప్పటికి కూడా 395 మనకు కనపడుతుంది. సో ఇలా చేర్చిన అంశాలు ఏ అని బి అని సి అని ఇలా చేర్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ చేర్చినటువంటి యొక్క అంశాలన్నింటినీ కూడా లెక్కిస్తే ఇవాళ రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పొచ్చు అంటే సుమారు 484 నిబంధనలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సో రాజ్యాంగంలో ఎప్పటికి కూడా 395 నెంబరే ఉంటుంది. ఆ తర్వాత నెంబర్లు అనేవి మనకు రాజ్యాంగంలో కనపడవు. ఇక ఈనాటి టాపిక్ భారత రాజ్యాంగంలో మొదటి భాగం. మొదటి భాగంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి, ఆ అధికరణలు ఏం తెలియజేస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. రైట్, భారత రాజ్యాంగం మొదటి భాగం అంటే ఈనాడు 25 భాగాలు ఉన్నాయి రాజ్యాంగంలో. మొదటి భాగం ఏం తెలియజేస్తుంటే భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ఆ దాని భూభాగం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్న తర్వాత దాంట్లో నివసిస్తున్నటువంటి పౌరుల గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉండాలని మొదటిగా రాజ్యాంగంలో దేని గురించి పొందుపరచరు అంటే భూభాగాన్ని గురించి పొందుపరచడం అనేది జరిగింది. సో మరి రాజ్యాంగంలో మొదటి భాగం దేని గురించి వివరిస్తుంది అంటే భారత భూభాగం గురించి వివరిస్తుంది. మరి ఈ మొదటి భాగంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి అంటే 1 నుంచి 4 అధికరణలు ఉన్నాయి. 1 నుంచి 4 అధికరణలు అనేటువంటి ఈ మొదటి భాగంలో పొందుపరచడం జరిగింది. ఈ 1 నుంచి 4 అధికరణలు దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే భారత భూభాగం సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తున్నాయి. భారతదేశం అనేది భౌగోళికంగా ఏ విధంగా ఉంది, దాని యొక్క సరిహద్దులు ఏంటి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి పేర్లు, వాటి మధ్య ఉన్నటువంటి యొక్క భూభాగ పరిమితులు, ఇవన్నీ అంశాల గురించి మొదటి భాగంలో వివరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మొదటి భాగం దేని గురించి తెలియజేస్తుంది అంటే భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. దీనిలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 1 నుంచి 4 ఆర్టికల్స్ అంటే అధికరణలు అనేటువంటి పొందుపరచబడ్డాయి. 1 నుంచి 4 అధికరణలు ఏం తెలియజేస్తున్నాయో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. సో అందులో మొదటి అధికరణ ఏం తెలియజేస్తుంది, మొదటి అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే మొదటి అధికరణ భారతదేశం అనగా అంటే ఇండియా అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇండియా. భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ఏమని పేర్కొన్నారు, భారతదేశాన్ని ఎలాంటి రాజకీయ వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేసిర్రు,
అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి అంశంగా చెప్పొచ్చు. ఉదాహరణకి దీంట్లో రెండు రకాల అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, భారతదేశాన్ని అంటే ఏమని పిలుస్తారు అంటే పేరు, నేమ్. భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది అంటే, రెండోది భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది అంటే రాజకీయ వ్యవస్థ, ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంది అనేది మనకు ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవస్థ, వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, భారతదేశం అనగా లేదా ఇండియా దీన్ని ఏ పేరుతో పిలుస్తాము అంటే రాజ్యాంగంలో దీనిపైన ఒక పెద్ద చర్చ జరిగింది. భారతదేశాన్ని ఇండియా అని పిలవాలని, ఇండియా లేదు. చాలామంది రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సాంప్రదాయవాదులు భారతదేశం యొక్క ఆచార సాంప్రదాయాలని, భారతదేశం యొక్క వారసత్వాలని ఇవన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇండియానే కాదు, ఇండియా అని కాదు భారతదేశం అంటే భారత్ అని పిలవాలి, భారత్ అని పిలవాలి అని వాదించడం అనేది జరిగింది. సో ఇట్లా రాజ్యాంగ పరిషత్తులో ఇండియా అని పిలవాలన్నా, భారత్ అని పిలవాలన్నా దానిపైన చర్చ జరిగింది. సో ఇండియా అనగా భారత్ అని రాజ్యాంగంలో ఈ రెండింటిని కలిపి వాడడం అనేది జరిగింది. భారతదేశం, ఇండియా. సో సింపుల్గా ఇండియా అనగా భారత్ అని రాజ్యాంగంలో వాడడం అనేది జరిగింది. అది ఈ అధికారంలో పొందుపరిచారు. ఇక ఇలాంటి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసిర్రు అంటే భారతదేశం అనేటువంటిది రాజ్యాంగ నిర్మాతలు ఒక సమైక్య స్ఫూర్తి ఉండాలని, సమైక్య నమూనా భారతదేశంలో ఉండాలని ఆలోచించడం అనేది జరిగింది. భారతదేశంలో సమైక్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది సభ్యులు కూడా వాదించడం అనేది జరిగింది. కొంతమంది ఏకకేంద్ర దేశంగానే ఉండాలని వాదించడం జరిగింది. కానీ రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, అంబేద్కర్ ఏం సూచించారు అని చెప్పేసి అంటే భారతదేశం అనగా రాష్ట్రాల యూనియన్, రాష్ట్రాల యూనియన్, రాష్ట్రాల కలయికతోని భారతదేశం ఏర్పడింది. రాష్ట్రాల కలయికతోని భారతదేశం ఏర్పడింది కాబట్టి భారతదేశం అంటే రాష్ట్రాల కలయిక లేదా రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ ద స్టేట్స్, యూనియన్ ఆఫ్ ద స్టేట్స్. సింపుల్గా మనకు ఒక ఆప్షన్ ఏంటిది, ఒక క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే భారతదేశం అనగా భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశం అనగా ఏ, ఏకకేంద్ర, బి సమైక్య, సి ఏకకేంద్ర సమైక్య, డి రాష్ట్రాల యూనియన్ అని ఇలా ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు రాజ్యాంగబద్ధంగా భారతదేశాన్ని ఏమని పిలుస్తామంటే రాష్ట్రాల యూనియన్గా పిలుస్తాం, యూనియన్ ఆఫ్ ద స్టేట్స్. ఇది కెనడా యొక్క స్ఫూర్తిగా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కెనడా స్ఫూర్తి ఆధారంగా రాజ్యాంగంలో యొక్క భారతదేశం అనగా రాష్ట్రాల యూనియన్ అని చెప్పేసి అన్నాడు. రాష్ట్రాల యూనియన్గా ఉండాలి, ఎందుకంటే విభజించగల రాష్ట్రాలతో కూడినటువంటి అవిభాజ్యమైనటువంటి దేశంగా భారతదేశం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ ఆలోచించాడు. విభజించగల రాష్ట్రాలతో కూడుకొని అవిభాజ్యమైనటువంటి దేశంగా అంటే దేశాన్ని విభజించడం అనేటువంటిది కూరదు, రాష్ట్రాలు విభజించవచ్చు. సమైక్యలో జనరల్గా ఏమవుతుంది అంటే రాష్ట్రాలు అనేటువంటివి దేశం నుంచి విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా రాష్ట్రాలు అనేవి దేశంలో విభజించవచ్చు, కానీ దేశం నుంచి రాష్ట్రాలు విడిపోవడానికి అవకాశం లేకుండా భారతదేశం అంటే రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ ద స్టేట్స్. సో మరి రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో సమైక్య స్ఫూర్తి ఉండాలని కోరుకున్నారు. 1994 సుప్రీంకోర్టు కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చింది అంటే
సమైక్య అనేటువంటిది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము అని చెప్పి అన్నది. సమైక్య అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో అంతర్భాగము అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. మరి అలాంటప్పుడు భారతదేశంలో సమైక్య ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. భారతదేశంలో సమైక్య నమూనా ఉంది. సమైక్య అంటే ఫెడరేషన్, ఫెడరేషన్ అనేటువంటి యొక్క పదము లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఫెడరేషన్ అనే లాటిన్ భాషా పదానికి తెలుగులో అర్థం ఏంటిదంటే ఒప్పందం. ఒప్పందం అంటే ఎవరి మధ్యన ఒప్పందము? దేశంలో ఉన్నటువంటి యొక్క కేంద్ర రాష్ట్రాల మధ్యన ఒప్పందం అని చెప్పేసి పిలవాలి. మరి అట్లా ఒప్పందం జరిగిందా భారతదేశంలో? జరగలే. కాబట్టి భారతదేశంలో సమైక్య నమూనా ఉంది, కానీ భారతదేశంలో ఉన్న సమైక్యని సిద్ధాంతపరమైన సమైక్యగా, సూత్రబద్ధమైన సమైక్యగా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సింపుల్గా భారతదేశంలో సమైక్య నమూనా కొనసాగుతుంది, కానీ భారతదేశం పూర్తి స్థాయి సమైక్య చెప్పడానికి అవకాశము లేదు. సో మరి సింపుల్గా ఒకటవ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే, సింపుల్గా మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రాల కలయిక. భారతదేశం అనగా రాష్ట్రాల యూనియన్ అని చెప్పచ్చు. ఇక దీంట్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఒక మూడు అంశాలు ఈ యొక్క అధికరణంలో పొందుపరచబడ్డాయి. ఏంటివి అవి అంటే, ఒకటి రాష్ట్రాలు, వాటి భూభాగాలు, రాష్ట్రాలు వాటి భూభాగాలు. ఇంకా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, వాటి భూభాగాలు. మూడు ఆర్జిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు. ఈ మూడు అంశాలు ఈ ఒకటో అధికరణ మనకు వివరించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో రాష్ట్రాలు, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. వాటి సరిహద్దుల గురించి, వాటి యొక్క భూభాగాల గురించి, రాష్ట్రాలు వాటి పేర్లు వాటి యొక్క సరిహద్దులు ఇవన్నీ ఈ విషయాల గురించి ఏ అధికరణలో వివరిస్తుంది, ఏ అధికరణ వివరిస్తుంది అంటే ఒకటో అధికరణ వివరిస్తుంది. ఇక రెండోది కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు. ఇక ఆర్జిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ రకరకాల చర్యల ద్వారా, సైనిక చర్య కావచ్చు లేదా ఒప్పందాలు కావచ్చు, వివిధ రకాల అంశాల ద్వారా భారతదేశము స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి గోవా కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, డామండయ్యి కావచ్చు, అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, సో ఈ సిక్కిం కావచ్చు, ఇలాంటి అనేక రకాల ప్రాంతాలు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనము వాటిని భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. అలాంటి ప్రాంతాలని ఆర్జిత ప్రాంతాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈనాడు అవన్నీ కూడా ఏదైతే మనం ఆర్జిత ప్రాంతాలు చెప్పినామో అవన్నీ కూడా ఈనాడు అవి రాష్ట్రాలుగానో కేంద్రపాలిత ప్రాంతాలు కానీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా ఆర్జిత ప్రాంతాలు అనేటువంటివి భారతదేశంలో లేవు. ఇవాళ ఉన్నటువంటివి రెండే, ఒకటి రాష్ట్రాలు ఉన్నాయి వాటి భూభాగాల గురించి ఇక్కడ వివరించబడ్డది, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇది భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మొదటి అధికరణ తెలియజేసేటువంటి అంశాలు. ఇక కేవలము ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క సార్వభౌమాధికారమైనటువంటి ఎంతవరకు వర్తిస్తుంది, దేని వరకు వర్తిస్తుంది అనేటువంటి అంశం కూడా డిస్కస్ చేయవచ్చు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం భారతదేశ భూభాగానికి మొత్తానికి వర్తిస్తుంది ఒకటి. రెండోది భారతదేశంలో
కొన్ని ప్రాదేశిక జలాలు ఉంటాయి, ఆ ప్రాదేశిక జలాలపైన కూడా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం వర్తిస్తుంది. ప్రాదేశిక జలాల్లో 12 నాటికల్ మైల్స్ వరకు కూడా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం అనేటువంటిది వర్తించే అవకాశం ఉంటుంది. ప్రాదేశిక జలాలు అంటే అర్థమైంది అంటే భారత భూభాగాన్ని ఆవరించి ఉన్నటువంటి యొక్క సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్ర జలాలని ఏమంటామంటే మనం ప్రాదేశిక జలాలుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాదేశిక జలాల్లో 12 నాటికల్ మైల్స్ వరకు కూడా భారతదేశ సార్వభౌమాధికారమైన జలామణి కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ప్రత్యేక ఆర్థిక మండలం అనేటువంటి ఏర్పాటు చేయబడ్డాయి, వాటిపైన కూడా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. సో ఇట్లా భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సో భారతదేశం అంటే ఏంటిది, భారతదేశాన్ని ఏమని పిలవచ్చు, భారతదేశంలో ఎలాంటి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేశారు అనేటువంటి ఈ అంశాలన్నిటి గురించి కూడా ఏ అధికరణలో పొందుపరచబడింది అంటే 1వ అధికరణలో పొందుపరిచారు. 1వ అధికరణం ఇక 2వ అధికరణం రాజ్యాంగంలో 2వ అధికరణం అధికరణ అన్న, ఆర్టికల్ అన్న, ప్రకరణ అన్న, నిబంధన అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. 2వ అధికరణ ఏం తెలియజేస్తుంది? భారత భూభాగం పై పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంది. రెండవ అధికరణ ఏం తెలియజేస్తుంటే భారత భూభాగంపై పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంది అని చెప్తుంది. భారత భూభాగంపై పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1, భూభాగ విలీనం. 2, భూభాగ బదిలీ. 2, భూభాగ విలీనం, భూభాగ బదిలీ అనేటువంటి అంశాలపైన సర్వాధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది. పూర్తి అధికారము పార్లమెంటుకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మరి ఆ పార్లమెంట్కి అధికారం ఉంది అని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది అంటే 2వ అధికరణ పేర్కొంటుంది. భారత భూభాగ విలీనం లేకపోతే భూభాగ బదిలీ ఈ అంశాల్లో ప్రధానంగా భారతదేశం స్వతంత్రాన్ని పొందిన తర్వాత భారతదేశం అనేక భూభాగాలని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. కొన్ని భూభాగాల్ని ఇతర దేశాలకు ఇవ్వడం జరిగింది. ఇతర దేశాలకు ఒక భూభాగాన్ని ఇవ్వాలన్నా లేదా ఒక భూభాగాన్ని ఇతర భూభాగాన్ని భారతదేశం అనేటువంటిది స్వాధీనం చేసుకోవాలన్నా కలుపుకోవాలన్నా ఆ అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి 1960 సంవత్సరంలో బెరుబారి అనే భూభాగానికి సంబంధించిన వివాదము సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే కుచ్బిహారీ ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన వివాదం ఇక్కడ 1960లో సుప్రీంకోర్టుకు వచ్చింది. ఏంటిది అంటే
ఈ బెరుబారి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని భారత ప్రభుత్వము పాకిస్తాన్కి బదిలీ చేసింది. పాకిస్తాన్ పరిధిలో ఉన్నటువంటి కుచ్ బిహారీ అనే ప్రాంతాన్ని భారత్లో విలీనం చేసుకుంది. అలా విలీనం చేసుకున్నప్పుడు ఒక భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలన్నా లేదా ఇతర దేశాల భూభాగాల్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలన్నా తప్పనిసరిగా అది రాజ్యాంగ సవరణ ద్వారానే జరగాలి అని సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాని కారణంగా 9వ రాజ్యాంగ సవరణ 9వ రాజ్యాంగ సవరణ ఆధారంగా బెరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇస్తూ కుచ్ బిహారీ అనే ప్రాంతాన్ని భారత్లో విలీనం చేసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే సింపుల్గా ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటిది అంటే ఒక భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలన్నా ఇతర దేశాల భూభాగాల్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలన్నా అది రాజ్యాంగ సవరణ ద్వారానే జరగాలి అనేటువంటిది ఇక్కడ ఒక స్పష్టమైన అంశం మనకు తెలుసుకోవాల్సిన అవసరం. భూభాగ విలీనము లేదా భూభాగ బదిలీ అనేది దేని ద్వారా జరగాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలి. రాజ్యాంగ సవరణ ఎవరు చేయాలంటే పార్లమెంట్ చేయాలి. పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క భూభాగ విలీనము భూభాగ బదిలీ అనేటువంటిది చేయవచ్చు అని సో ఈ ఆర్టికల్ మనకు పేర్కొంటుంది. బెరుబార్ అనే ప్రాంతం మనం స్వీకరించిన బెరుబార్ అనే ప్రాంతం మనం పాకిస్తాన్కి ఇచ్చినాం. కుచ్ బిహార్ అనే ప్రాంతం పాకిస్తాన్ నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలు రాజ్యాంగంలో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 36వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా లాంటి ప్రాంతాలు సిక్కిం లాంటి ప్రాంతాలు భారతదేశంలో విలీనం చేసుకుని రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలా భారతదేశంలో భూభాగ విలీనానికి సంబంధించిన అంతిమ అధికారము భూభాగ బదిలీకి సంబంధించిన అంతిమ అధికారము ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కు ఉంటుంది అని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది అంటే 2వ అధికరణ పేర్కొంటుంది. 2వ అధికరణ పేర్కొంటుంది. ఇక నెక్స్ట్ ఈ భాగంలో మనకున్నటువంటి అధికరణలో మరొక ముఖ్యమైన అధికరణ ఏంటిదంటే 3వ అధికరణ ఆర్టికల్ 3. మూడవ అధికరణ ముఖ్యమైన అధికరణగా చెప్పడానికి ఒక చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్గా ఇంపార్టెంట్ ఆర్టికల్గా దీన్ని ఎక్కువ సార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ అధికరణ ఏం తెలియజేస్తుంది? 3వ అధికరణ నూతన రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్రాల పేర్లు మార్పు 3 రాష్ట్రాల సరిహద్దులు మార్పు 4 విలీనం 5 భూభాగాల మార్పు 3 ప్రధానంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలను వివరిస్తుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలు అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అవకాశము,
లేదా రెండు లేదా మూడు చిన్న రాష్ట్రాన్ని కలిపి ఒకే రాష్ట్రంగా కూడా ఏర్పాటు చేసే అధికారము, లేదా రాష్ట్రాల పేర్లు మార్చే అధికారము, లేదా రాష్ట్రాల సరిహద్దులు మార్చే అధికారము, లేదా రాష్ట్రాలని ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంలో విలీనం చేసే అధికారము, లేదా భూభాగాల మార్పు, రాష్ట్రాల భూభాగాల మార్పుల్లో కూడా మార్పులు చేర్పులు చేసే అధికారము, ఈ అధికారాలన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే పార్లమెంటుకు ఉంటుంది అని. భారత పార్లమెంటుకు ఈ అధికారం ఉంది. భారత పార్లమెంట్ ఏం చేయొచ్చు? నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది అని, రాష్ట్రాల పేర్లు మార్చే అధికారం పార్లమెంట్కు ఉంది అని, రాష్ట్రాల సరిహద్దులు మార్పు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది అని, లేదా చిన్న రాష్ట్రాలని విలీనం చేసి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేసే అధికారము పార్లమెంట్కు ఉంది అని, దేశంలో భూభాగాల మార్పు చేసే అధికారము పార్లమెంటుకు ఉంది అని, ఈ అధికారాలన్నీ భారత పార్లమెంటుకు ఉంది అని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది అంటే మూడవ అధికరణ, Article 3. Article 3 విషయంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి దూరదృష్టితోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భారతదేశంలో ఈ వీటిపైన అధికారాలు, పూర్తి అధికారము పార్లమెంటుకే ఇవ్వాలి, రాష్ట్రాల శాసనసభల అంగీకారం అనేటువంటిది కంపల్సరీ కాదు, రాష్ట్రాల అభిప్రాయాలు కంపల్సరీ అంటే, రాష్ట్రాల ఆమోదాలు కంపల్సరీ అంటే ఈ దేశంలో మైనార్టీ సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతుంది, మెజార్టీ ప్రజల నియంతృత్వం కింద మైనార్టీ ప్రజలు మగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని దూరదృష్టితోనే ఈ యొక్క ఈ అంశాలపైన పూర్తి అధికారం ఎవరికి ఇచ్చారు అంటే పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. మైనార్టీ ప్రజల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని వాళ్ళ అభిప్రాయానికి కూడా విలువనియ్యాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతోనే Article 3 ఈ అంశాలపైన పూర్తి అధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే పార్లమెంట్కి ఇవ్వబడింది. ఉదాహరణకి ఇక్కడ ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తీసుకొచ్చినప్పుడు 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆనాడు పునర్విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ బిల్లుని కేంద్రానికి పంపడం అనేది జరిగింది. కానీ కేంద్రము రాష్ట్ర శాసనసభ అంగీకారాన్నే ఫైనల్ చేయాలి అంటే ఇవాళ తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి రాష్ట్రాల అభిప్రాయంతో సంబంధం లేకుండా రాష్ట్రాల విభజన విషయంలో, పునర్వ్యవస్థీకరణ విషయంలో అంతిమ అధికారము ఎవరికి ఇవ్వబడింది అంటే పార్లమెంట్కి ఇవ్వబడింది. రాష్ట్రాల యొక్క అభిప్రాయ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ చేసే అవకాశం మాత్రమే ఉంది, కానీ వాళ్ళ నిర్ణయానికి కేంద్రం కట్టుబడి ఉండాలని చెప్పేసి ఏమీ ఈ యొక్క ఆర్టికల్లో పొందుపరచడం అనేది జరగలేదు. ఇక్కడ నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంలో ఈ అధికరణ 2-3 అంశాలు మనకు తెలియజేస్తుంది, అంటే రాజ్యాంగ సవరణలు చేసి వాటి విషయంలో కొంత మార్పు చేశారు. ఉదాహరణకి 5వ రాజ్యాంగ సవరణ చేస్తూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంబంధించిన బిల్లు ఎవరి ఆమోదంతో, ఎవరి సూచన మేరకి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టాలి అంటే, సంబంధిత రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి యొక్క, భారత రాష్ట్రపతి యొక్క ముందస్తు ఆదేశాల మేరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఏదైనా ఒక రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే దానికి సంబంధించిన బిల్లు ముందు ఎవరి యొక్క ఆమోదం పొందాలి అంటే, ఎవరి యొక్క సూచన చేయాలి అంటే, ఎవరి యొక్క ముందు పర్మిషన్ తీసుకోవాలంటే రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, సంబంధిత రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి. సంబంధిత రాష్ట్ర శాసనసభలకి రాష్ట్రపతి నిర్ణీత గడువు నిర్ణయిస్తాడు.
ఆ నిర్ణీత గడువు లోపలే ఆ రాష్ట్ర సభ శాసనసభ ఆ పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. కానీ రాష్ట్ర శాసనసభ తన ఇష్టానుసారము ఎంతకాలం అంటే అంతకాలము ఆ బిల్లు పైన చర్చించకుండా ఉంచడానికి వీల్లేదు. నిర్ణీత కాలం నిర్ణయిస్తాడు రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి నిర్ణయించిన నిర్ణీత కాలంలోనే రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పంపాలి. కాబట్టి రాష్ట్రాల విభజన విషయంలో ఆ సంబంధిత రాష్ట్రాల శాసనసభ యొక్క నిర్ణయంతో పని లేదు అనే విషయం ఒకటి మనకి తెలవాలి. రాష్ట్రాల విభజన విషయంలో సంబంధిత ఏ రాష్ట్రాన్ని అయితే విభజిస్తారో సంబంధిత రాష్ట్ర శాసనసభకు బిల్లు వెళ్తుంది, కానీ ఆ బిల్లు విషయంలో శాసనసభ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ప్రతికూలంగా నిర్ణయం తీసుకున్నా అంతిమ నిర్ణయం ఎవరు తీసుకోవచ్చు అంటే పార్లమెంట్ తీసుకోవచ్చు అని ఈ ఆర్టికల్లో పొందుపరచమని జరిగింది. రెండోది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంబంధించిన బిల్లు ముందు ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో ప్రవేశపెట్టాలా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభలోనే ప్రవేశపెట్టవచ్చు లోక్సభలోనే ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ ఆర్థిక అంశాలతో కూడుకొని బిల్లు ఉంటే ఆర్థికపరమైన అంశాలతో కూడుకొని ఉంటే అప్పుడు ముందుగా లోక్సభలోనే బిల్లుని ప్రవేశపెట్టాల్సిన అవసరము ఉంటుంది. సో ఇలా అధికరణ 3 ఏం తెలియజేస్తుందంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్ల మార్పు, సరిహద్దుల మార్పు, చిన్న రాష్ట్రాలని ఒకే రాష్ట్రంగా విలీనం చేయవచ్చు, సో భూభాగాల మార్పు, ఈ అన్ని అంశాలపైన అంతిమ నిర్ణయం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది అని ఆర్టికల్ 3 అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది అంటే భారతదేశం అనేది స్వతంత్రం పొందినాడు భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉండే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల సంఖ్య ఎంత, ఇవాళ రాష్ట్రాల సంఖ్య ఎంత, దేశంలో రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆర్టికల్ 3 ప్రకారము నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ, రాష్ట్రాల పేర్లు మార్చే సందర్భంలో కానీ, సరిహద్దులు మార్చే సందర్భంలో కానీ, లేదా చిన్న రాష్ట్రాలని ఒక రాష్ట్రంగా విలీనం చేసే సందర్భంలో కానీ, భూభాగాల విలీనం మార్పులో భూభాగాల మార్పుల విషయంలో కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఈ పనులన్నీ చేయొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది అని అంటే మనం చెప్పలేము. ఎందుకు? నూతన రాష్ట్ర ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని ఆర్టికల్ పేర్కొంటుంది. పార్లమెంటు ఒక చట్టం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు అని, అంటే ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, కేవలం పార్లమెంట్ చట్టం ద్వారా ఇవన్నీ చేయవచ్చు అని మనకు ఏ ఆర్టికల్ వివరిస్తుందంటే ఆర్టికల్ 3. ఇక మరి ఇప్పటివరకు భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు ఎట్లా జరిగింది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అనే దాని ఒక డేటా మనం ఒకటి చూడాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో ఇప్పటివరకు రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎట్లా జరిగినాయి అని ఒకసారి దాని యొక్క ఆర్టికల్ 3 చదువుకుంటున్నాం కాబట్టి ఆర్టికల్ 3కి సంబంధించిన అంశం ఇది. ఉదాహరణకి భారతదేశంలో 1948లో ఎస్కే థార్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎవరు? రాజ్యాంగ పరిషత్. ఎందుకు ఏర్పాటు చేసింది అంటే భారతదేశంలో భాషా ప్రవక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనం చేయమని, రాష్ట్రాల అయినా ఏర్పాటు చేయమని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది భారతదేశంలో. ఆ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో జనరల్గా భారతదేశంలో అప్పటికి కేవలము సంస్థానాలు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అనేటివి ఉన్నాయి. మరి స్వతంత్రం పొందినాం కాబట్టి 1948లో రాజ్యాంగ పరిషత్ అనే రాజ్యాంగం రూపొందించే క్రమంలో భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేయమని విపరీతమైన డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, భాషా ప్రవక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయమని వస్తున్న నేపథ్యంలో, ఈ యొక్క భారతదేశ స్వతంత్రోద్యమ కాలం నుంచే భాషా ప్రవక్త రాష్ట్రాల డిమాండ్ అనేటువంటిది ఉంది.
ఆ భాషా ప్రాతిపదికన భాషా ప్రవక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది జరుగుద్దా, ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు అనేటువంటి అధ్యయనం చేయమని ఎస్కే తార్ కమిషన్ అనేటువంటి ఏర్పాటు చేయబడ్డది. పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా, పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా ఎస్కే తార్ కమిషన్ అనేటువంటి ఏర్పాటు చేయబడడం జరిగింది. అలహాబాదు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయన ఎస్కే తార్ ఆధ్వర్యంలో తార్ కమిషన్ అనేటువంటిది 1948 ఏర్పాటు చేస్తే, ఈ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు పర్యటించి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆనాడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తుకి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఏమని అంటే, భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు అనేది సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే ఆనాడు దేశ విభజన జరుగుతున్న నేపథ్యము, దేశ విభజన నేపథ్యంలో భారతదేశంలో ఈ రాష్ట్రాల విభజన అనేటువంటిది కొద్దిగా సంక్లిష్టంగా మారింది. కాబట్టి ఇప్పుడు భాషా ప్రవక్త రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తే సమస్య అనేది ఇంకా పెద్దగా కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదు అని ఈ తార్ కమిషను రిపోర్టులో పేర్కొంది. రాష్ట్రాల ఏర్పడనే పరిపాలన సౌలభ్యంగా చూడాలి తప్ప, పరిపాలన సౌలభ్యం ఆధారంగా రాష్ట్రాల ఏర్పడని జరగాల, కానీ భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పడనేటువంటిది సరైంది కాదు అని ఈ యొక్క ఎస్కే తార్ కమిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు వచ్చినాయి. ఆ నేపథ్యంలో 1948 జేవీపీ ఆధ్వర్యంలో మరొక కమిటీ ఏర్పడ్డది. జేవీపీ అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో కమిటీ అనేది ఏర్పడ్డది. ఈ కమిటీ ఏమనేది అంటే, భాషాధారంగా రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది సాధ్యం కాదు, కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ప్రత్యేక అంశంగా చూడాలి అని మాత్రం ఈ జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. భాషాధారంగా రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదు అని చెప్తూనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ప్రత్యేక అంశంగా చూడాలి అని ఈ జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఈ జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగింది ఒకసారి చూడాలి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఆ క్రమంలో 2 న్యాయాధ్యక్షుల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి పుట్టి శ్రీరాములు మరణం, అదేవిధంగా సీతారామ శాస్త్రి యొక్క న్యాయాధ్యక్ష. ఈ 2 నిరాహారదీక్షల నేపథ్యంలో పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహారదీక్ష చేస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము అమరనిరాధ్య చేస్తూ అమరుడు కావడం అనేది జరిగింది. సో అలా పొట్టి శ్రీరాములు 50వ రోజు ఆ నిరాహారదీక్ష కొనసాగుతున్నప్పుడే మద్రాసు ప్రాంతానికి జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన కార్యరూపం దాల్చాలని చెప్పేసి ఇంకా అది కొనసాగించి ఆ యొక్క న్యాయాధ్యక్షను కొనసాగించడం జరిగింది. అలా పొట్టి శ్రీరాములు మరణించడం జరిగింది. పొట్టి శ్రీరాములు మరణించిన తర్వాత ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు చేయాలని పార్లమెంట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ఒక బిల్లు రూపొందించాలని, ఆ రాష్ట్రాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలి, ఏ ప్రాతిపదిక ఏర్పాటు చేయాలి, దాని విధి విధానాలు ఎట్టుండాలి అనేటువంటి దానికోసము వాంచు కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ వాంచు కమిటీ ఆంధ్ర రాష్ట్ర యొక్క ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు కైలాసనాథ్ వాంచు కమిటీ సూచించింది. ఆ సూచన మేరకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడది ఎప్పుడు అంటే 1953 అక్టోబర్ 1 తారీఖున.
అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం అనేది అయ్యాల రాయలసీమ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతాన్ని కలుపుతూ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లా 1953 అక్టోబర్ 1న టంగుటూరి ప్రకాశం పంతులు మొదటి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది. సీఎం త్రివేది గవర్నర్గా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు కావడం అనేది జరిగింది. సో మరి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత భారతదేశంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు. భారతదేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ పాలిత రాష్ట్రాలు, బి పాలిత రాష్ట్రాలు, సి పాలిత రాష్ట్రాలు, డి పాలిత రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పడాయి. ఇక డి పాలిత రాష్ట్రాలు అంటే ఒక అండమాన్ నికోబార్ దీవులే ఆ డి పాలిత ప్రాంతాలుగా ఉంది. అంటే భారతదేశాన్ని ఈ 4 భాగాలుగా విభజించారు. ఏ పాలిత ప్రాంతాలు, బి పాలిత ప్రాంతాలు, సి పాలిత ప్రాంతాలు, డి పాలిత ప్రాంతాలని 4 భాగాలుగా విభజించారు. ఈ 4 భాగాలుగా విభజించినప్పుడు సో ఈ ఇది సరైనది కాదు అని భారతదేశంలో అయ్యాలి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, 2 ప్రిన్స్లీ స్టేట్స్, 3 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఇట్లా ఉండే ఇది బ్రిటిష్ పరిపాలనా కాలంలో. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 11 రాష్ట్రాలు. ప్రిన్స్లీ స్టేట్స్ ఎన్ని అంటే సుమారు 562 ఉండే. దేశ విభజన తర్వాత 552 ఉన్నాయి భారతదేశంలో. చీఫ్ కమిషనర్ ప్రాంతాలు 4 ఇలా ఉంది. సో ఈ క్రమంలో భారతదేశంలో వీటన్నిటినీ రద్దు చేస్తూ అంటే ఏ పాలిత, బి పాలిత, సి పాలిత రాష్ట్రాలన్నీ రద్దు చేస్తూ ఒక సమగ్రంగా రాష్ట్రాల ఏర్పాటు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు ఎట్లుంటుంది వాటిని పరిశీలిస్తూ ఈ మొత్తం ఏబిసిడి అనే ప్రాంతాన్ని రద్దు చేస్తూ ఒక సమగ్రంగా రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది చేయాలని చెప్పేసి ఫజల్ అలీ కమిషన్ అనేది 1953 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫజల్ అలీ కమిషన్, దీన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటాం, దీన్నే ఎస్ఆర్సి అని కూడా అంటారు. ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటువంటిది 1953 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 53లో ఏర్పాటు చేసి సమగ్రంగా దీంట్లో 1+3, 1+2 ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యుల చేత ఈ కమిషన్ అనేటువంటి ఏర్పడ్డది. సో ఈ కమిషన్ విస్తృతంగా అధ్యయనం చేసి భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది సమగ్రంగా అధ్యయనం చేసి 1956లో భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేసింది. మొత్తం ఏబిసిడి అనే ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటిని రద్దు చేస్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1956లో ఉన్నటువంటి పరిస్థితి. 14 రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పడేయాలి. ఫజల్ అలీ కమిషను కేవలం భాష ఒకటే కాదు పరిపాలనా సౌలభ్యం కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో అన్నింటినీ పరిణలోకి తీసుకుంటూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి ఏర్పరచబడ్డాయి. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి ఒకటి పెంచి 7 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి కొనసాగినాయి. ఆ తర్వాత ఇక అనేక రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పాటు కావడం అనేది జరుగుతూ వచ్చింది. అట్లా భారతదేశంలో 15వ రాష్ట్రంగా గుజరాత్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రని విభజిస్తూ మహారాష్ట్ర నుంచి గుజరాత్ అనేది ఏర్పడ్డది ఎప్పుడంటే 1960లో. అలా 15వ రాష్ట్రంగా గుజరాత్ అనేటువంటిది ఏర్పడ్డది, అది మహారాష్ట్ర నుంచి ఆవిర్భవించడం అనేది జరిగింది.
1960లో. తర్వాత 16వ రాష్ట్రంగా నాగాలాండ్ అనేది ఏర్పడింది 1962లో. 17వ రాష్ట్రంగా హర్యానా ఏర్పడింది 1966లో. సో అదేవిధంగా 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, 1920-21 రాష్ట్రాలుగా మణిపూర్, త్రిపుర, మేఘాలయ అనేటువంటి 1972లో ఏర్పడాయి. ఆ తర్వాత సిక్కిం, ఆ తర్వాత మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, సో ఇక ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలో ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. ఈ మూడు రాష్ట్రాలని, ఛత్తీస్గఢ్ ఇది మధ్యప్రదేశ్ నుంచి ఏర్పడది, ఉత్తరాంచల్ సో ఇది ఉత్తరప్రదేశ్ నుంచి ఏర్పడది, సో ఇది జార్ఖండ్ ఇది బీహార్ రాష్ట్రం నుంచి ఏర్పాటు కావడం అనేది జరిగింది. సో ఇలా 2000లో ఈ మూడు రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఇక తెలంగాణ అనేటువంటి 2014లో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఇవాళ రాష్ట్రాల ఏర్పాటు ఆ విధంగా చేయొచ్చు. చేసే అధికారం ఎవరికి అంటే పార్లమెంట్కు ఉంది అని. ఇక నాలుగవ అధికరణం, నాలుగవ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యాంగంలో ఉన్న 2వ నిబంధన లేదా 3వ నిబంధన అంటే Article 2, Article 3. ఈ Article 2, Article 3 ఆధారంగా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే షెడ్యూల్ వన్లో మార్పు చేయాలి, Schedule 4లో కూడా మార్పు చేయాలి. షెడ్యూల్ వన్ ఏం తెలియజేస్తుంది భారతదేశ భూభాగానికి యొక్క దాని యొక్క నైసర్గిక స్వరూపము, రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులు, వీటికి సంబంధించిన అడుగులు తెలియజేస్తుంది. దీని ప్రకారము ఏమైనా సవరణ చేస్తే భూభాగాలని విలీనం చేసుకోవడం, భూభాగాలను బదిలీ చేయడం జరిగితే ఆటోమేటిక్గా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము మారిపోద్ది కాబట్టి 1వ షెడ్యూల్లో మార్పు చేయాల్సి వస్తుంది. Article 3 ప్రకారము భారతదేశం నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఆ నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది, రాష్ట్రాల పేర్లు మారుతాయి, రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుల సంఖ్య మారుతుంది. ఎందుకంటే షెడ్యూల్ 4 రాజ్యసభ నిర్మాణం గురించి వెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క దీంట్లో తేడాలు వస్తాయి కాబట్టి Article 3 ప్రకారం ఏమైనా మార్పులు చేస్తే షెడ్యూల్ 4లో కూడా మార్పులు చేయాలి అని ఏ అధికరణ పేర్కొంటుంది అంటే 4వ అధికరణ పేర్కొంటుంది. 4వ అధికరణ ప్రకారము Article 2, Article 3 ప్రకారం ఏవైనా మార్పులు చేర్పులు చేసినప్పుడు ఆటోమేటిక్గా Schedule 1 మార్చాలి, Schedule 4లో కూడా మార్పులు చేయాలి అని 4వ అధికరణ పేర్కొంటుంది. ఇది భారతదేశ భూభాగానికి సంబంధించి మనకున్న అంశం. రాజ్యాంగంలో మొదటి భాగం 1 నుంచి 4 నిబంధనలు ఈ భారతదేశ భూభాగాన్ని గురించి వివరిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.